అక్రమ నిర్మాణాలకు శ్రీకాకుళం కార్పొరేషన్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఎటువంటి అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు చేపడుతున్నారు. రికార్డులు సక్రమంగా లేకపోయినా అడ్డగోలుగా అనుమతులను అధికారులు ఇచ్చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రసన్నం చేసుకుంటే నిబంధనలతో పని లేకుండా ఎటువంటి బహుళ అంతస్తుల భవనాలనైనా దర్జాగా నిర్మించుకోవచ్చు. జిల్లా నడిబొడ్డున బొందిలిపురం వద్ద A1 రెయిన్బో హాస్పిటల్ లాంటి పెద్దోళ్ల జోలికి మాత్రం వెళ్లరు సరికదా, వారికి రెడ్ కార్పెట్ వేసేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ వెంకటరమణ మరింత సమాచారాన్ని అందిస్తారు. అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఒబులేస్తో ఫేస్ టు ఫేస్ మారుతుంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే నగరంలో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు అయితే యథేచ్ఛగా ఎక్కడెక్కడ పుట్టగొడుగులాగా వెలిచే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే దీనిపై మున్సిపాలిటీ అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకున్నప్పుడు కూడా కొంతమంది అక్రమాలకైతే అడ్డుతోగా వెళ్ళి నిలుస్తున్నాయనే చెప్పొచ్చు. అయితే మనతో పాటు మాట్లాడడానికి దీనిపై మున్సిపల్ కమిషనర్ గారు చల్ల ఒబులేస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, శ్రీకాకుళం జిల్లా అంటే టౌన్ పరిధిలో చాలా అక్రమాలు అయితే కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి, దీనిపైన మనం ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నాం? యా నమస్కారం. శ్రీకాకుళం నగరంలో డీవియేషన్స్ కానీ మీరన్నట్టు కొద్దిగా అనాథరైజ్డ్గా అక్కడక్కడ జరగడానికి కారణాలు విశ్లేషిస్తే యాక్చువల్గా మనకి మాస్టర్ ప్లాను 22 సంవత్సరాల క్రితంది. 20 సంవత్సరాలకు ఒకసారి మామూలుగా రివైజ్ చేస్తారు. మనకి ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాన్స్టిట్యూట్ కాక మునుపు 2019 ఆ ప్రాంతంలో VMRDAలో ఉన్నప్పుడు వారు మన శ్రీకాకుళం టౌన్ కూడా అంటే వాళ్ళ లిమిట్స్లోనే ఉండేది, వాళ్ళు రివైజ్ చేయడానికి డ్రాఫ్ట్ రెడీ చేస్తున్నారు. తర్వాత VMRDA నుండి శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వేరు కావడంతో ఆ మాస్టర్ ప్లాన్ అప్డేషన్ అనేటువంటిది కొద్దిగా లేట్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే సహజంగానే 20 ఏళ్ల క్రితం ఉన్నటువంటి అప్పుడు అవసరాలకు అనుగుణంగా ఆ రెసిడెన్షియల్ కమర్షియల్ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ అనేటువంటి దాని ప్రకారంగా ICMR ప్రకారంగా అప్పుడు మాస్టర్ ప్లాన్ అవసరాల మేరకు అప్పుడు చేశారు. దాన్ని ఇప్పుడు అనుకూలంగా చూసినట్టయితే ఇప్పుడు ల్యాండ్ యూజ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉండడం కారణంగా సహజంగానే కొద్దిగా ల్యాండ్ యూజ్ ప్రకారంగా కన్స్ట్రక్షన్స్ అక్కడక్కడ జరగలేదన్నటువంటిది మన నోటీస్కి వస్తుంది. దీనికి తోడు ఏంటంటే మనకు కంజెస్టెడ్ ఏరియాస్ ఎక్కువగా ఉందన్న కారణంగా మనకి ఇప్పుడున్నటువంటి నార్మ్స్ ప్రకారంగా 30 ఫీట్ ఉంటేనే మనకు మినిమం ఎంత చిన్న ఇంటికైనా పర్మిషన్ ఇచ్చేది. ఓల్డ్ ఏరియాలో 30 అడుగుల కంటే తక్కువ ఉన్నప్పుడు 10 అడుగులు 15 అడుగులు ఉన్నప్పుడు మనకి బ్యాలెన్స్ రోడ్ వైడ్నింగ్కి చిన్న స్థలం కలిగినటువంటి వాళ్ళు మనకు గిఫ్ట్ డీడ్ ఇచ్చి ప్లాన్ తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మనము ప్లాన్స్ ఇవ్వడం లేదు. బట్ అదే సందర్భంలో వారు కొద్దిగా మున్సిపాలిటీ పర్మిషన్స్ ఇవ్వకపోయినా ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా అక్కడక్కడ మనకి ఈ అనాథరేజ్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి వస్తున్నాయి. అట్లాగే ఇచ్చిన ప్లాన్ కంటే కూడా డీవియేట్ చేసి అక్కడక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని మీ న్యూస్ కానీ ఇతరత్ర ఛానల్స్ ద్వారా మాకు నోటీస్కి వస్తుంది. బట్ మా దృష్టికి వచ్చినప్పుడు వీలైనంత వరకు కూడా వెంటనే స్టార్టింగ్ స్టేజ్లోనే వాళ్ళకి గైడ్ చేయడము, ప్లాన్ ప్రకారంగా కట్టుకోవాలని చెప్పడము, ప్లాన్ లేకుంటే ప్లాన్ పెట్టుకోవాలని చెప్పడము ఇవన్నీ చేస్తున్నాం. బట్ అయినప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ అనాథరీ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. దానిపైన కూడా మా నోటీస్కి వచ్చిన వెంటనే చట్ట ప్రకారంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య మీరు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు ఒక హాస్పిటల్ సంబంధించి, వారికి కూడా మనం డీవియేషన్స్ అయితే లేవు కానీ బట్ ఆక్యుపెన్స్ సర్టిఫికెట్కి అవసరమైనటువంటి కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోవడం కారణంగా వాళ్ళు అప్లై చేసినప్పుడు కూడా మనం ఇప్పటివరకు ఇంకా ఇవ్వలేదు. కొన్ని ఏదైతే పార్కింగ్ ఏరియాస్లో కానీ టోటల్ సంబంధించి కానీ యాక్చువల్గా ఏం మెయింటైన్ చేయాలో అట్లా చేయాలని చెప్పిన తర్వాత వాళ్ళు వాటిని కూడా డిస్మాంటిల్ చేసి ఆక్యుపెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అర్హతమైనటువంటి కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే తప్ప ఇవ్వమని చెప్పాము. ఆ మేరకు వాళ్ళు చేస్తున్నారు. అట్లాగా మేము ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మనకి ఇంకా అక్కడక్కడ కొద్దిగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డెఫినెట్గా మా నోటీస్కి వచ్చినప్పుడు మనకు ఏవైతే బిల్డింగ్ బైలాస్ ఉన్నాయో ఆ ప్రకారంగా యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే సార్, మన సిబ్బంది వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఒక అక్రమ కట్టడాలని నిలిపివేయమని చెప్పిన నోటీసులు ఇచ్చినా దాన్ని ఎదురుకుండా అంటే బేఖాతరు చేస్తుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు కన్స్ట్రక్షన్స్, అంటే వలంటీర్ వాళ్ళపైన తగు చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? యా డెఫినెట్గా మనం ఏంటంటే మనము ఇనిషియల్గా ప్రొవిజనల్ ఆర్డర్ ఇస్తాం, తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇస్తాం. అప్పటికీ కంప్లై కాకుండా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం, డెమాలిష్ చేస్తాం. ఈ మధ్యకాలంలో నేను వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ డెమాలిషన్స్ కూడా చేశాం. బట్ స్టిల్ ఇంకా అక్కడక్కడ ఒకటి అరా మా నోటీస్కి వస్తున్నాయి. డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ది లా. అంటే సార్, టీపీఓ కానీ అంటే టీపీఎస్ మీద కానీ తీవ్ర ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంటే ఎక్కడెక్కడ ఇప్పుడు దండి వీధిలో చర్చ్ కానీ అదేవిధంగా A1 హాస్పిటల్లో కానీ కొంత అంటే ముట్ట చెప్పారు కొంత అని చెప్పేసి బయట వచ్చిన టాక్ అయితే వస్తుంది.
దీన్ని మీరు ఏమంటారు, ఏ విధంగా తీసుకుంటారు? యా ఇప్పుడు ఎప్పుడు కూడా అలిగేషన్స్ ఊహించకూడదు, ఎప్పుడు కూడా స్పెసిఫిక్గా ఉండాలి. ఎవరైతే డబ్బులు ఇచ్చారని స్పెసిఫిక్గా పలానా వాళ్ళకి ఇచ్చాము, మమ్మల్ని డిమాండ్ చేశారనేటువంటి ఫిర్యాదు చేస్తే డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ ది కన్సర్న్డ్. అట్లా కాకుండా జనరల్గా ఎవరో ఇచ్చినవాడు కాకుండా తీసుకున్నవాడు కాకుండా ఎవరో పక్కన వాళ్ళు ఇచ్చింటారు తీసుకుని ఉంటారని చెప్పి రకరకాల ఊహాగానాలు అన్నటువంటిది అది మంచి పద్ధతి కాదు. స్పెసిఫిక్గా ఎవరైనా డబ్బులు అడిగారనో లేకుంటే ఏదన్నా డిమాండ్ చేశారన్నటువంటిది ఏదన్నా స్పెసిఫిక్గా ఏ ప్లానింగ్ సెక్రటరీ పైన అయినా ప్లానింగ్ అధికారులపైన స్పెసిఫిక్గా మనకి కంప్లైంట్ వస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం, డిసిప్లినరీ యాక్షన్. మొత్తంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా ఆ మున్సిపాలిటీకి సంబంధించిన ఎక్కడైనా అక్రమ కట్టడాలు అయితే కడితే వాళ్ళపైన ఎటు చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మరోపక్క చూసుకుంటే ఎవరైనా మా సిబ్బందికి లంచం కానీ అదేవిధంగా ఇస్తామని చెప్పిన వారు పక్కగా ప్రూఫ్తో మాతోనే ఆధారాలు తీస్తే మేము వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. మరోపక్క శ్రీకాకుళం జిల్లాలో అక్రమ కట్టడాలు ఎక్కడైనా చేస్తే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం, జ్యుడిషియల్ పరంగా తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా కోర్టు కూడా సబ్మిట్ చేస్తామని ఆ మున్సిపల్ కమిషనర్ చల్ల ఓబులేసు గారు అయితే మనతో వివరించడం జరిగింది. మరోపక్క శ్రీకాకుళం జిల్లాలో రోజు రోజుకి ఈ యొక్క ట్రాఫిక్ అదేవిధంగా ఈ యొక్క నిరంతరంగా పెరగడంతో ట్రాఫిక్ ఆంతరాలు కూడా చూసుకొని ఒక వీధుల్లో మినిమం 30 ఫీట్ రోడ్డు ఉంటేనే ఆ ఇల్లు కట్టుకోవడానికి అనుమతిస్తామని కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. విడిజనస్ రవికుమార్తో వెంకటరమణ, సీవీఆర్ న్యూస్ శ్రీకాకుళం.